రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీసీఓ బుద్ధా నాయుడు బుధవారం రోజున పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న పరిస్థితులు, రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి బోయిన్పల్లి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైస్ మిల్లర్లు పలు కారణాలతో వరి ధాన్యం లోడును దించకుండా ఇవ్వకుండా రైస్ మిల్లుల వద్దనే ఉంచడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పనులు నిలిచిపోయాయని ఈ విషయం తెలుసుకున్న డీసీఓ బుద్ధనాయుడు కేంద్రాల వద్దకు వచ్చి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు తమ ఆవేదన వెలిబుచ్చారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే తమకు ఇబ్బందులు తప్పవని, రైస్ మిల్లర్లు పలు కారణాలతో ఇబ్బందులు పెడుతూ మిల్లు వద్ద ధాన్యాన్ని అప్లోడ్ చేయడం, అన్లోడ్ చేయడం చేయట్లేదని తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైస్ మిల్లర్ల నుంచి ఎలాంటి సమస్యలు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదే మిల్లర్ ఏమంటున్నారంటే రైతులను మేము యాక్సెప్ట్ చేయము, మాకు సంబంధం లేదు రైతులతోని. రైతుతో మేము మాట్లాడాల్సిన పని లేదు. ఏదైనా ఉంటే మేము ప్యాడీ సెంటర్ వాళ్ళతోనే మాట్లాడుకుంటాం. వాళ్ళు ప్యాక్స్ వాళ్ళు కానీ ఐకే వన్ ఎవరైనా కానీ రాదు రాదు. ఇప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్లో మొన్న ఆల్ రైస్ మిల్లర్స్తో కానీ మన అడిషనల్ కలెక్టర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, రైతు బంధు అధ్యక్షులు మరియు మిగతా అధికారులు అందరూ అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో అందరూ ఏమనుకున్నారంటే, ఒక డిసిజన్ ఏం తీసుకున్నారంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ప్యాడీని క్లీన్ చేసి సెంటర్స్ తీసుకురావాలి. దానికి మన సెంటర్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో, ఐకేపీ ఆర్ పిఎక్సెస్, వాళ్ళు కూడా సహకరిస్తారు. లైక్ ఫ్యాన్లు పెట్టడం కానీ, లేకపోతే ప్యాడీ క్లీనర్స్ గవర్నమెంట్ ఈరోజే ఇంకొక మరొక 20 వచ్చినాయి, ఆల్రెడీ కొన్ని ఇచ్చాము. సో ఇక్కడ ఈ సెంటర్ కూడా ఒక ప్యాడీ క్లీనర్ ఇస్తారు. సో వాటిని కొద్దిగా మన రైతులకి తోడ్పాటు అందించి ఇక్కడ మనం వీలైనంత వరకు దాన్ని శుభ్రం పరిచే ఏర్పాటు చేస్తాము. సో అది మేజర్ ఇంపార్టెంట్, శుభ్రం చేసినతే మనం పంపించాలి. సో అట్లానే మేము కొనము, రైతు దగ్గర నుంచి కొనము అనే పద్ధతి ఎక్కడ ఉండదు. సో వీలైనంత వరకు ఆయనకి ఆయన అక్కడ కళ్ళంలో క్లీన్ చేసి తెస్తాడు. ఇక్కడ మన సెంటర్లో కూడా మనం ఆయనకి రైతుకి కొద్దిగా మనం తోడ్పాటు అందించి క్లీన్ చేసేసి దాన్ని మనం బాధ్యత తీసుకొని మన ఎవరైతే సెంటర్ ప్యాక్సార్ ఐకేపీ వాళ్ళు కన్సర్న్ మిల్లు పంపించాలి. ఇది స్థూలంగా నిర్ణయం జరిగింది. దాని ప్రకారంగా రైతులందరూ సహకరించాలి, సెంటర్ ఇన్ఛార్జ్.